తమ అభిమాన హీరోల రాక ఆలస్యమైన ప్రతిసారి ఫ్యాన్స్ వర్రీ అవుతుంటే అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ప్రాజెక్ట్ వస్తుందా లేదా అంటూ రీచెక్ చేసుకుంటూ స్టార్స్ డిలే చేస్తున్నారు ఇంతకీ ఏమిటా తికమక కాస్త డీటెయిల్ గా చూద్దాం రండి సూపర్ డూపర్ హిట్ అవుతుందనుకున్న రాధేశ్యాం ఫ్లాప్ అయినప్పుడు ఏదో అలా అయిపోయిందిలే అని అనుకున్నారేమో డార్లింగ్ కానీ ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు ఆ ఎఫెక్ట్ మొత్తం సలార్ మీద పడింది ప్రభాస్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో సలార్ వాయిదాల పర్వం మొదలైంది ప్రభాస్ అతి జాగృత తీసుకోకపోతే సలార్ ఇదివరకే విడుదల కావాల్సిందన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట పవన్ కళ్యాణ్ కూడా అతి జాగృతకు పోతున్నారా హరిహర వీరమల్లుని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగానే ఆయన ఎక్కువ కేర్ తీసుకోవడం మొదలుపెట్టారా అందుకే ఆచితూచి షెడ్యూల్ చేశారా అనే అనుమానాలు ఇప్పుడు అదే పనిగా వినిపిస్తున్నాయి గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగవంత్ సింగ్ గబ్బర్ సింగ్ ఎక్స్‌పెక్టేషన్ ని రీచ్ అయ్యేలా ఉస్తాద్ భగవంత్ సింగ్ ఉండాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారట మేకర్స్ దీనితో పాటు పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ కూడా సినిమా ఆలస్యానికి కారణమవుతున్నాయి ఆల్రెడీ హిట్ మీద ఉన్న మహేష్ గుంటూరుకారంతో జబర్దస్త్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయిపోయారు నెక్స్ట్ రాజమౌలి మూవీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి వెళ్తున్న మహేష్ గుంటూరుకారాన్ని అందుకు తొలిమెట్టుగా ఫీల్ అవుతున్నారు అందుకే పర్సనల్ డిస్టర్బెన్స్ లు మూవీ మీద లేకుండా కాస్త గ్యాప్ తీసుకునే రెగ్యులర్ షెడ్యూల్ కి హాజరయ్యారు ఆ డిలేల వల్లనే 2023లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ లో షిఫ్ట్ అయ్యింది Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.